49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్తే, వెల్కమ్ టు iDream. ఆదిపురుషుడిగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కొద్ది గంటల్లో తెరపై కనువిందు చేయనున్నారు. ఈ తరం కథానాయకుల్లో స్టార్ స్టేటస్ వచ్చిన తర్వాత రాముడి పాత్ర చేసింది ప్రభాస్ ఒక్కరే. తెలుగు ప్రజలకు శ్రీరాముడు అంటే విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గుర్తుకొస్తారు. అందుకే రాముడిగా ప్రభాస్ ఎలా చేశాడు, ఆదిపురుష్ ఎలా ఉంటుంది అనే ఆసక్తి అందరిలో నెలకొంది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే ఎన్నో రికార్డులు సృష్టించింది. ఇప్పుడు ఆదిపురుష్ ఖాతాలో మరో రికార్డు వచ్చి చేరింది. తెలుగు సినిమా అడ్డా హైదరాబాద్లో ఆదిపురుష్ శుక్రవారం ఒక్కరోజే 1000 షోలు ప్రదర్శించనున్నారు. బెనిఫిట్ షోలను కలిపితే 1000కి పైగా ఉంటాయి. ఇండియాలో ఆదిపురుష్ సినిమాకు మొదటి రోజు 95 కోట్ల రూపాయల గ్రాస్ వస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఓవర్సీస్ నుంచి $3.7 మిలియన్ అంటే ఇండియన్ కరెన్సీలో 30 కోట్లు రావచ్చని అంచనా. మొదటి రోజు ప్రభాస్ 125 కోట్ల గ్రాస్ రాబట్టే అవకాశాలు ఉన్నాయి. ఆదిపురుష్ థియేట్రికల్ బిజినెస్ కూడా బాగా జరిగింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 245 కోట్లకు రైట్స్ విక్రయించారని సమాచారం. 250 కోట్లు కలెక్ట్ చేస్తే గానీ బ్రేక్ ఈవెన్ అవ్వదు. ప్రస్తుతం సినిమా మీద ఉన్న హైప్ చూస్తే అన్ని కోట్లు కలెక్ట్ చేయడం పెద్ద కష్టమేం కాదు. రామాయణం కథతో తెరకెక్కిన ఆదిపురుష్ కొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని సినీ వర్గాల టాక్. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా ఆదిపురుష్ విడుదల సందర్భంగా భారీగా సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. అమెరికాలో అయితే ఆదిపురుష్ సినిమా రిలీజ్ సెలబ్రేషన్స్ మామూలుగా లేవు. పీపుల్ టెక్ గ్రూప్ నుంచి సియాటిల్లోని సినీ మార్క్ థియేటర్ వరకు 200 కార్లతో తెలుగు సినీ అభిమానులు ర్యాలీ చేయనున్నారు.